హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా నవంబర్ నెలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన అయితే చూడబోతున్నాం సో మనం ఛానల్ ద్వారా ప్రతి మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం సో దానికి సంబంధించి నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది సో ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే దాని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి చూడండి లేదంటే మీరు ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే సో ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు ప్లేలిస్ట్ ఇవ్వడానికి వచ్చినట్లయితే ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మనం ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాం ఇక్కడ కరెంట్ అఫేర్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది దాంతో పాటుగా ఇండియన్ సొసైటీకి సంబంధించి కావచ్చు ఎకనాక్కి సంబంధించి ఇంకా పాలిటిక్స్ సంబంధించి మనం ట్వంటీ సెవెన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా అదే కాకుండా ఇండియన్ జాగ్రఫీ కావచ్చు అండ్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి సో మీకు నేషనల్ అయితే ఫాలో కావాలి సో దీంట్లో మనం కరెంట్ అఫేర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే చూద్దాం ముఖ్యంగా నవంబర్ మంత్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అదేవిధంగా ఈ మంత్కి సంబంధించినటువంటి ఈ పిడిఎఫ్ కూడా మన యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది జస్ట్ మీరు ట్వంటీ రూపీస్ చెల్లించి ఆ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇన్ టూ డేస్లో ఇది మీకు అందుబాటులోకి అయితే వస్తుంది ఇప్పటివరకు వరకు అన్ని మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అదే విధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో ఏవి సరైనవో గుర్తించండి సో మీరు వీడియోను పాజ్ చేసుకొని దీనికి ఓన్గా మీరు ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత నా ఎక్స్ప్లనేషన్ వినండి ప్రతిదీ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే ఈసారి మనకు ఈ క్రికెట్ వన్ డే వరల్డ్ కప్కు మన భారతదేశం ఆదిత్యం ఇచ్చింది కనుక సో రానున్నటువంటి పోటీ పరీక్షలో దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది వన్ ఇయర్ వరకు కూడా దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు సో ప్రతి పాయింట్ను మీరు క్లియర్గా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే సో ఈ వరల్డ్ కప్ భారత్ వేదికగా అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ మ నవంబర్ పంతొమ్మిది వరకు జరిగింది అంటున్నాడు ఫస్ట్ది సెకండ్ వచ్చేసి వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకోగా సో ఇప్పటి వరకు మొత్తం ఆరుసార్లు విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా అంటున్నాడు ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసినట్లయితే భారత్ వరల్డ్ కప్కు ఆదిత్యం ఇవ్వడం ఇది మూడోసారి అని చెప్పేసి అంటున్నాడు సో దీనిలో మనం సరైనవి గుర్తించాలి సో వన్ బై వన్ హెల్మెట్ చేసుకుంటాం సో ఫస్ట్ టైం అంటున్నాడు ఈ వరల్డ్ కప్కు ఈ వరల్డ్ కప్ అనేటువంటిది భారత్ వేదికగా అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు జరిగింది అంటున్నాడు ఎస్ ఇది కరెక్టే సో ఇది భారత వేదికగా జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ దీనిలో మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే పది జట్లు దీనిలో పాల్గొనడం జరిగింది ఇది కూడా గుర్తుంచుకోండి ఓకేనా సో దీనిలో మన భారత్ అంటే ఇప్పటివరకు భారత్ ఎన్నిసార్లు ఈ వరల్డ్ కప్కు ఆదిత్యం ఇచ్చిందంటే నాలుగు సార్లు ఇచ్చింది సో ఇది తెలిసినట్టయితే ఇక్కడ మీకు ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది ఇక్కడ మనకు థర్డ్ పాయింట్ ఏమన్నాడు భారత్ వరల్డ్ కప్కు ఆదిత్యం ఇవ్వడం మూడోసారి అన్నాడు సో ఇది మిస్టేక్ ఓకేనా ఇక్కడ మిస్టేక్ ఇచ్చిండు సో ఇది ఎన్నోసారి అంటే నాలుగోసారి ఓకేనా ఇప్పటివరకు మొత్తం నాలుగు సార్లు ఇచ్చింది సో ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఒకసారి ఇవ్వడం జరిగింది అంటే మన భారత్ వేదికగా ఈ వరల్డ్ కప్ జరిగింది అదేవిధంగా నైన్టీన్ నైన్టీ సిక్స్లో కూడా ఈ వరల్డ్ కప్ మన దగ్గర జరిగింది దాని తర్వాత రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో జరిగింది అనమాట సో ఇట్లా ఇప్పుడు జరిగినటువంటి ఈ వరల్డ్ కప్ భారత్లో జరగడం నాలుగోసారి ఓకేనా ఇక సెకండ్ పాయింట్ ఇద్దాం ఒకసారి సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా గెలుచుకోగా ఇప్పటివరకు మొత్తం సార్లు విజేతగా నిలిచింది అంటున్నాడు ఎస్ సో ఇప్పుడు దాంతో ఇంతకు ఇంతకుముందు ఐదు సార్లు ఇప్పుడు మనం భారత్లో జరిగినటువంటి ఈ వరల్డ్ కప్ను కూడా మనకు ఆస్ట్రేలియా గెలుచుకుంది అత్యధికంగా ఆస్ట్రేలియానే ఇప్పటి వరకు ఆరు సార్లు గెలుచుకోవడం జరిగింది అనమాట సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రెండు కరెక్ట్ ఇది మూడు తప్పు కనుక వన్ నైన్టీ టూ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మరి భారత్ ఇప్పటివరకు ఏమైనా వరల్డ్ కప్లో గెలుచుకుందంటే టూ టైమ్స్ భారత్ వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది ఒకటి వచ్చేసి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇంపార్టెంట్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అప్పుడు మనకు కపిల్ దేవ్ నేతృత్వంలో జట్టు వెస్టిండీస్ పైన గెలిచి వరల్డ్ కప్ను గెలుచుకుంది తర్వాత మనకు మన భారత్ వేదికగా జరిగినటువంటి రెండు వేల పదకొండులో కూడా ధోని నేతృత్వంలో వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది సో రెండు వేల మూడులో కూడా మన భారత్ ఫైనల్కి వెళ్ళింది కాకపోతే సో ఇక్కడ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది మొత్తం ఈ టోర్నీలో భారత్ వరుసగా పది మ్యాచ్లు గెలవడం జరిగింది అనమాట కాకపోతే ఫైనల్లో మాత్రం ఆస్ట్రేలియా పైన ఆరు వికెట్ అయితే ఓడిపోతుంది సో ఇది దీనికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ కూడా తీసుకున్నాను దీనికి సంబంధించి ఎవరికి ఏ ఆర్డ్స్ వచ్చాయని చెప్పేసి కూడా అడవడానికి ఛాన్స్ ఉంటుంది సెకండ్ క్వశ్చన్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి ఇక్కడ మనకు వన్ టూ అంటే ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు క్రికెట్ వన్ డే వరల్డ్ కప్కు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత అంటున్నాడు సో ఇక్కడ దీనిలో ఒకటి మిస్టేక్ ఉంది అది ఏంటో గుర్తించండి సో ఇక్కడ ఏమంటున్నాడు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ వచ్చేసి విరాట్ కోహ్లీ అని చెప్పేసి అంటున్నారు సో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అనేటువంటి అవార్డు విరాట్ కోహ్లీకి వచ్చిందని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది మనకు ఫస్ట్ది కరెక్ట్ అనమాట చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక గోల్డెన్ బాల్ అవార్డ్ వచ్చేసి వచ్చేసి మనకు మహమ్మద్ షెమి అంటున్నాడు ఎస్ అత్యధికంగా వికెట్లు తీసిన వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ గోల్డెన్ బాల్ అవార్డు వచ్చేసి మనకు మహమ్మద్ షమి సో ఇతను మొత్తం టోటల్గా ఇరవై నాలుగు వికెట్లు తీయడం జరిగింది అనమాట టోటల్గా ఇరవై నాలుగు వికెట్లు తీసినందుకు కానీ ఇతనికి గోల్డెన్ బాల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఇక అత్యధిక పరుగులు చేసినటువంటి క్రికెటర్ వచ్చేసి రోహిత్ శర్మ అంటున్నాడు సో ఇది మనకు మిస్టేక్ ఇది తప్పించిండ్రు సో ఎక్కువ పరుగులు వేసినటువంటి వ్యక్తి ఎవరు ఇది కూడా మనకు కోహ్లీయే సో విరాట్ కోహ్లీ మనకు అత్యధికంగా పరుగులు చేయడం జరిగింది సో మొత్తం ఏడు వందల అరవై ఐదు పరుగులు చేస్తాడు సో దీనికి కానీ దానికి ఇచ్చినటువంటి మరొక అవార్డు ఏంటంటే గోల్డెన్ బ్యాట్ అవార్డు కూడా ఇచ్చారు ఓకేనా ఈ గోల్డెన్ బ్యాట్ అవార్డు కూడా మనకు ఈ విరాట్ కోహ్లీగా రావడం ఈ రకంగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది గోల్డెన్ బ్యాట్ అవార్డు కావచ్చు అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ కూడా విరాట్ కోహ్లీకి వచ్చింది దాంతోపాటు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫైనల్ మ్యాచ్కి సంబంధించి చూసినప్పుడు ట్రావిస్ హెడ్ అనేటువంటి ఆస్ట్రేలియా క్రికెటర్ రావడం జరిగింది ఇక నెక్స్ట్ వరల్డ్ కప్కు మస్కట్ కనుక చూసినట్టు ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఈసారి మస్కట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మస్కట్ చూసినట్లయితే బ్లేజ్ అండ్ టంక్ అనేటువంటి మస్కట్ కూడా దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మనకి ఈ వరల్డ్ కప్ నుంచి దీనికి కొత్తగా మస్కట్ కూడా తీసుకొచ్చారు సో ఇది కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకు ఆప్షన్ సి అనేది తప్పుగా ఉంది అనుక సో ఇదే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకా ఇవే కాకుండా మనకు దీనికి సంబంధించి అడగడానికి అంటే ఇంక ఏ రకమైన క్వశ్చన్స్ అడగవచ్చని చూసినట్లయితే సో ఈ ప్రైజ్ మనీ సో విన్నర్ ఉండేటువంటి ప్రైజ్ మనీ వచ్చేసి ముప్పై మూడు కోట్లు అది ఒక క్వశ్చన్ మనకు డిఫికల్టీగా అడగాలనుకున్నప్పుడు వీటిని కూడా మనకు అక్కడ ఆ పాయింట్స్లో యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు పాటు అప్ ఎవరైతే గెలుస్తారో మన ఇండియా రనర్ ఉంది కనుక సో పదహారు పాయింట్ ఐదు కోట్లు అనేటువంటి ఈ రనర్ ఉన్నటువంటివి టీంకి ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్గా అత్యధిక పరుగులు చేసినటువంటి వ్యక్తి మనకు కోహ్లీ సెకండ్ సెకండ్ హైయెస్ట్ కనుక చూసినట్లయితే మనకు సో రోహిత్ శర్మ ఉన్నాడు రోహిత్ శర్మ అదేవిధంగా డికాక్ దక్షిణాఫ్రికా ప్లేయర్ అయినటువంటి డికాక్ మనకు సెకండ్ హైయెస్ట్గా ఉన్నాడు దాని తర్వాత థర్డ్ హైయెస్ట్గా ఉన్నాడు దాని తర్వాత అత్యధిక సెంచరీలు చేసినటువంటి వ్యక్తి కూడా మనకు డికాక్ ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో టోటల్గా ఈ వరల్డ్ కప్లో నాలుగు సెంచరీలు చేశాడు ఇతను సో ఇదే అత్యధికంగా సెంచరీలు చేసినటువంటి పర్సన్గా కూడా ఇతను రికార్డ్ చేయడం జరిగింది సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా సో పుట్టినరోజు సందర్భంగా సో శతకం సాధించినటువంటి మూడవ ఆటగాడిగా కూడా మనకు కోహ్లీ ఇక్కడ రికార్డ్ సృష్టించడం జరిగింది అదేవిధంగా వన్డేలో యాభై అర్ధ సెంచరీలు చేయడం జరిగింది ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాభై సెంచరీలు చేసినటువంటి క్రికెటర్గా వరల్డ్లోనే నెంబర్ వన్ క్రికెటర్గా మనకి ఇతను నేమ్ సంపాదించడం జరిగింది అంతకుముందు నలభై తొమ్మిది సెంచరీలతోటి ఉన్నటువంటి సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్నటువంటి రికార్డును కూడా ఇతను ఆ రికార్డును కూడా బ్రేక్ చేయడం జరిగింది మొత్తం టోటల్లో టోటల్గా చూసినప్పుడు చూసినప్పుడు వన్డేలో యాభై సెంచరీలు చేసినటువంటి ప్లేయర్గా కూడా మనకు ఎవరు కోహ్లీ రికార్డ్ సృష్టించడం జరిగింది అది కూడా గుర్తుంచుకోండి ఇక దాంతోపాటు ఈ టోర్నీలో మనకు అతి చిన్న వయసులో సెంచరీ చేసినటువంటి ప్లేయర్గా మనకు దక్షిణాఫ్రికా సారీ న్యూజిలాండ్కి సంబంధించినటువంటి రచిన్ రవిచంద్ర అనేటువంటి పర్సన్ కూడా రికార్డ్ సృష్టించడం జరిగింది సో ఇవన్నీ ఒకవేళ మన క్వశ్చన్ డిఫికల్ట్గా ఆడగాలనుకున్నప్పుడు సో వీటిని కూడా అక్కడ యాడ్ చేస్తాడు ఒకసారి వాటిని కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇవన్నీ డీటెయిల్స్ మన పీడిఎఫ్లో ఉంటాయి మనం ట్వంటీ రూపీస్ రూపంలో ఇచ్చేటువంటి పీడిఎఫ్ ఉంటుంది కదా దాన్ని మనం హ్యాండ్ రైటింగ్ చేత రాసి మన యాప్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు దానిలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను కనుక సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ పీడిఎఫ్ కూడా బై చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పీఎం పీవీటీజీ అనేటువంటి నూతన పథకాన్ని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు ఛత్తీస్గఢ బీహార్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ సో ఏ రాష్ట్రం నుంచి ఈ స్కీమ్ను మనకు మోడీ గారు ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు సో దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చినట్లయితే మనకు జార్ఖండ్ రాష్ట్రం నుంచి రీసీ రీసెంట్గా మనకు మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో దీనికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనకు పీవీటీజీస్ అంటే సో పర్టికులర్లీ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం నేను ఆల్రెడీ మీకు సొసైటీలో భాగంగా దీనికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో మన భారతదేశంలో ఎన్ని పీవీటీజీస్ గ్రూప్స్ ఉన్నాయనేది మీరు కింద కామెంట్ చేయండి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అదేవిధంగా ఏపీలో ఎన్ని ఉన్నాయనేది కూడా కింద కామెంట్ చేయండి నేను ఆల్రెడీ సొసైటీలో మీకు క్లియర్గా దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే ఇది మన ముఖ్యంగా ఏంటంటే ఆదివాసీ నాయకుడు అయినటువంటి బీర్సా ముండా జయంతి సందర్భంగా సో నవంబర్ ఫిఫ్టీన్త్ సో ఇది కూడా ఇంపార్టెంట్ సో బీర్సా ముండా యొక్క జయంతి నవంబర్ ఫిఫ్టీన్త్ సో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు జన్మించడం జరిగింది సో దీని సందర్భంగా సో జార్ఖండ్లో మోడీ గారు పర్యటించడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకు జార్ఖండ్లో ఉన్నటువంటి ఈ కాంటీ అనేటువంటి ప్లేస్లో దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లతో ఇరవై నాలుగు వేల కోట్లతోటి ఈ ఆదివాసుల యొక్క సంక్షేమం కోసం ఈ పీవెం పిఎం పీవీటీజీ అనేటువంటి దీన్ని దీన్ని మనం ఏమంటే ప్రధానమంత్రి అత్యంత వెనుకబడినటువంటి ఆదివాసీ బృందాలు చేయుత అని పిలుస్తారు పిలుస్తారనమాట ఓకేనా సో వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఇరవై నాలుగు వేల కోట్లతోటి ఈ స్కీమ్ను దాదాపుగా దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైతే ఆదివాసీలు ఉంటారో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఈ స్కీమ్ను అయితే తీసుకురావడం జరిగింది ఇంకా దాంతోపాటుగా అదే రోజు మనకు మోడీ ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది సో పిఎం జనజాతి ఆదివాస్ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని చెప్పేసి అదేవిధంగా వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి వా పథకాలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మోడీ గారు అక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది సో మరీ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆదివాసీ నాయకుడు అయినటువంటి బీర్సా ముండా ఉంటారు కదా సో అతని యొక్క జయంతిని మనకు జన్జాతీయ గౌరవ దివాస్గా జరుపుతున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ మనకు ఒకసారి అడిగింది కూడా ఈ బీర్సా ముండా జయంతిని ఏ రోజుగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది జన్జాతీయ గౌరవ దివాస్గా మనం రెండు వేల ఇరవై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం సెలబ్రేట్ చేస్తుంది అనమాట సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇది దీనికి సంబంధించి ఇది మనకు ఇప్పుడు ప్రజెంట్ వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించినటువంటి ఈ ప్రతి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు జాతీయ క్రీడలకు సంబంధించిన క్వశ్చన్ దీనికి సంబంధించి కూడా మనకు అన్నటువంటి పోటీ పరీక్షలు అడ్డానికి ఛాన్స్ ఉంటుంది సో ముప్పై ఏడవ జాతీయ క్రీడలకు సంబంధించి క్రింది వాటిలో సరికా అనేది అంటున్నాడు దీనిలో ఒకటి తప్పుగా ఉంది అది ఏంటో గుర్తించండి సో ఫస్ట్ ఇది ఏమంటున్నాడు ఇవి గోవా వేదికగా ఇటీవల జరిగాయి అని చెప్పేసి అంటున్నాడు ఎస్ సో రీసెంట్గా మనకు ముప్పై ఏడవ ఇది కూడా గుర్తుంచుకోండి ఎన్నో జాతీయ క్రీడలు ఇటీవల గోవా వేదికగా జరిగాయని చెప్పేసి అట్లా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ముప్పై ఏడు సో ఇవి ఎక్కడ జరిగాయి గోవా వేదికగా రీసెంట్గా మనకి ఎప్పుడంటే అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న స్టార్ట్ అయ్యాయి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సో మనకు నవంబర్ నైన్త్ వరకు జరగడం జరిగిందనమాట ఓకే పదిహేను రోజుల పాటు దాదాపుగా ఇవి గోవాలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వేదికల్లో సో నలభై మూడు క్రీడాంశాలు ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది నలభై మూడు క్రీడాంశాలతో వీటిని నిర్వహించారు మొత్తం దీనిలో పాల్గొన్నటువంటి జట్లు కూడా ముప్పై ఏడు మీకు ఈజీగా గుర్తుంటుంది సో ముప్పై ఏడవ జాతీయ క్రీడలో ముప్పై ఏడు జట్లు పాల్గొన్నాయి సో అట్లా కూడా మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఓకేనా సో టోటల్గా ఇది దీన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గోవా వేదికగా జరిగాయి అది చాలా ఇంపార్టెంట్ ఈ క్రీడల్లో మహారాష్ట్ర ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కూడా కరెక్టే సో ఈ క్రీడల్లో మనకు ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచినటువంటి రాష్ట్రం ఏంటంటే మనకు మహారాష్ట్ర అంటే ఎందుకంటే ఇక్కడ అత్యధిక పథకాలు గెలుచుకున్నటువంటి స్టేట్ అనమాట టోటల్గా మహారాష్ట్ర గెలుచుకున్నటువంటి పథకాల సంఖ్య చూసినట్లయితే రెండు వందల ఇరవై పథకాలు గెలుచుకుంది దీనిలో మనకు స్వర్ణాలు వచ్చేసి ఎనభై గెలుచుకుంది స్వర్ణ పథకాలు తర్వాత అరవై తొమ్మిది వచ్చేసి రజితాలు గెలుచుకుంది దాని తర్వాత డెబ్బై తొమ్మిది వచ్చేసి కాంస్య పథకాలు గెలుచుకోవడం జరిగింది ఓకేనా సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఈ క్రీడల యొక్క నినాదం కూడా ఇంపార్టెంట్ అండి సో ఈ నినాదం వచ్చేసి గెట్ సెట్ గోవా అనేటువంటి ఒక నినాదం కూడా దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా ఇది కూడా గుర్తుంచుకోండి ఈ క్రీడల యొక్క నినాదం ఇది ఓకే ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఇరవై ఏడు పథకాలను మరియు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు పథకాలను సాధించాయి అంటున్నాడు సో ఇది మనకు మిస్టేక్ ఇది మిస్టేక్ ఇచ్చాడు ఇక్కడ రివర్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణకు ఇరవై ఐదు పథకాలు వచ్చినాయి ఓకేనా ఆంధ్రప్రదేశ్కు ఇరవై ఏడు పథకాలు వచ్చినాయి అటు దిడ్ ఇచ్చాను సో ఇక్కడ ఇట్లా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది తెలంగాణ టోటల్గా ఇరవై ఐదు పథకాలు గెలుచుకుంది సో ఇరవై ఐదు పథకాలు ఎట్లా అనేది కూడా ఇంపార్టెంట్ సో నాలుగు స్వర్ణాలు క్వశ్చన్ డిఫికల్టీగా కాగా ఇట్లా కూడా అడుగుతారు నాలుగు స్వర్ణాలు అదేవిధంగా పది రజితాలు ఓకేనా పది రజితాలు అదేవిధంగా పదకొండు కాంస్యాలు సో ఈ విధంగా టోటల్గా ఇండియా మన తెలంగాణ యొక్క ర్యాంక్ ఏంటంటే ట్వంటీ సెకండ్ ర్యాంక్ అన్నమాట ట్వంటీ సెకండ్ ర్యాంక్ ఓకే ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంటే తెలంగాణ ట్వంటీ సెకండ్ ప్లేస్లో ఉంది అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పథకాల సంఖ్య ఎంత మనం ఇక్కడ ఇరవై ఏడు పథకాలు ఉన్నాం సో ఇరవై ఏడు పథకాల్లో ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఏడు స్వర్ణాలు గెలుచుకుంది ఐదు రజితాలు పదిహేడు కాంస్యాలతోటి ఇది మనకు నైన్టీన్త్ ప్లేస్లో ఉంది నైన్టీత్ ర్యాంకు ఏది ఏపీ వచ్చేసి నైన్టీత్ ర్యాంక్ తెలంగాణ ట్వంటీ సెకండ్ ర్యాంక్ అనమాట ఇవి గుర్తుంచుకోండి క్వశ్చన్ డిఫికల్ట్గా అడగాలనుకున్నప్పుడు ఇట్లా కూడా మనకు అక్కడ వీటిని కూడా యాడ్ చేస్తారు కనుక చాలా చాలా ఇంపార్టెంట్ సో పొజిషన్ ఎంత ఎన్ని పథకాలు వచ్చిందనేది ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ కూడా మనకు కరెక్టే సో నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి ఉత్తరాఖండ్లో జరగనున్నాయి చాలా ఇంపార్టెంట్ సో వీటిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఉత్తరాఖండ్లో నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలు జరిగాయి జరగనున్నాయి సో ఇప్పుడు జరిగినాయి ముప్పై ఏడు మరి ముప్పై ఆరో ఎక్కడ జరిగాయనే మీరు కింద కామెంట్ చేయండి ముప్పై ఆరవ జాతీయ క్రీడలు అనేది ఎక్కడ జరిగాయి అనేది కామెంట్ చేయండి సో ఇంకా ఇవే కాకుండా ఇంకా మొదటి మూడు ప్లేసెస్లో ఉన్నట్టు కూడా అడగవచ్చు సో ఫస్ట్ ప్లేస్ మనం మహారాష్ట్ర ఉందని చెప్పేసి అన్నాం సో ఇది ఫస్ట్ ప్లేస్ సెకండ్ మనకేంటంటే సర్వీసెస్ సర్వీసెస్ అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉంది ఓకేనా ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అనుకో విషయం అయితే హర్యానా ఓకేనా హర్యానా థర్డ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ మూడు అడిగినట్టు నాలుగు ఫస్ట్ నాలుగో ప్లేస్లో వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ ఉంది ఇట్లా కూడా అడగవచ్చు మినిమం మీరు ఇక్కడ మూడు గుర్తుంచుకోండి అండ్ ఏపీ వాళ్ళైతే వాళ్ళ ఏపీకి సంబంధించిన ర్యాంకు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించిన ర్యాంకు పథకాలు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇట్లా మనం అడగడం ఛాన్స్ ఉంటుంది ఇంకా డిఫికల్ట్గా అడగాలనుకుంటే ఇక్కడ కొంతమంది ప్లేయర్లకు సంబంధించి కూడా మనం క్వశ్చన్ అడగవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ నుంచి వెళ్ళి ఒక స్విమ్మర్ వ్రీతి అగర్వాల్ అనేటువంటి స్విమ్మర్ ఐదు పథకాలు గెలుచుకుంది అనమాట దీనిలో ఐదు పథకాలు మూడు రజితాలు రెండు కాంశాలతోటి టోటల్గా ఐదు పథకాలు గెలుచుకుంది ఇట్లా మనకు కొంచెం డెప్ డెప్త్ క్వశ్చన్ క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు సో ఇటువంటివి కూడా యాడ్ చేస్తాను సో వీటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం సో నేను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మనకు మనం డిస్కస్ చేసేటువంటి క్వశ్చనే కాకుండా ఇంకా ఇతర క్వశ్చన్స్ కూడా రావచ్చు దీన్ని బేస్ చేసుకుని అందుకనే నేను ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కంపల్సరీ లైక్ చేయండి సో చాలా ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత సంస్థ క్యూఎస్ ఆసియా యూనివర్సిటీస్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నుండి అగ్రస్థానంలో నిలిచినటువంటి విద్యా సంస్థ ఏది అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ క్యూఎస్ అంటే క్వాకరెల్లి సైమన్స్ అని చెప్పేసి అంటాం సో దీనికి సంబంధించి మనకు యూనివర్సిటీస్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే రిలీజ్ చేశారనమాట సో దీనిలో మనకు భారత్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఇది అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ సో ఇక్కడ ఐఐటీ రూర్కియా ఐఐటి ఢిల్లీయా ఐఐటి బాంబేనా ఐఐటి మద్రాసా సో ఆన్సర్ చూసినట్టయితే మనకు ఐఐటి మద్రాస్ మన భారత్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట సో ఈ క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేటువంటి మనకు నవంబర్ ఎయిట్ ఈ దీనికి సంబంధించినటువంటి నివేదిక అయితే మనకు రావడం జరిగింది సో దీనిలో మనకు భారత్ నుంచి అత్యధికంగా నూట నలభై ఎనిమిది యూనివర్సిటీస్ దీనిలో చోటు సంపాదించడం జరిగింది అనమాట సో అత్యధిక యూనివర్సిటీస్ చోటు దక్కించుకున్నటువంటి దేశంగా మనకు భారత్ నిలిచింది అది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి సెకండ్ వచ్చేసి మనకు చైనా ఉంది అనమాట సెకండ్ చైనాలో వచ్చినట్లయితే నూట ముప్పై మూడు యూనివర్సిటీస్ దీనిలో చోటు దక్కించుకున్నాయి ఓకే ఇట్లా కూడా మన భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కనుక గుర్తుంచుకోండి సో టాప్ హండ్రెడ్లో కనుక తీసుకుంటే సో టాప్ హండ్రెడ్లో భారత్ నుంచి టాప్ హండ్రెడ్లో మనకు భారత్ నుంచి ఏడు యూనివర్సిటీస్ దీనిలో చోటు దక్కించుకున్నాయి సో ఇక్కడ మనకు దానిలో మనకు చూసినట్లయితే ఐఐటీ బాంబే అనేటువంటిది ఇది ఫార్టీ ఎయిత్ ప్లేస్ ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట భారత్ నుంచి ఫస్ట్ ఇది ఓవరాల్గా చూసినప్పుడు నలభై ప్లేస్లో మనకు ఐఐటీ బాంబే అనేటువంటిది ఉండడం జరిగింది సో దాని తర్వాత చూసినట్టు మనకు ఐఐటీ ఢిల్లీ ఓకేనా ఐఐటి ఢిల్లీ అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఫార్టీ సిక్స్త్ ప్లేస్లో ఉంది ఇది దాని తర్వాత నెక్స్ట్ మనకు మద్రాస్ ఐఐటి మద్రాస్ అనేటువంటిది ఫిఫ్ ఫిఫ్టీ త్రీ ప్లేస్లో ఉంది సో నెక్స్ట్ దాని తర్వాత మనకు ఐఐఎస్సి బెంగుళూరు ఫిఫ్టీ ఎయిట్ కావచ్చు అదేవిధంగా ఐఐటీ కరగ్పూర్ అనేటువంటిది ఫిఫ్టీ నైన్ సో ఇట్లా ఐఐటి కాన్పూర్ అనేటువంటి సిక్స్టీ త్రీ సో ఇట్లా ఐఐటి ఇది ఢిల్లీ యూనివర్సిటీ అనేటువంటిది తొంభై నాలుగో స్థానంలో మనకు టాప్ హండ్రెడ్లో టోటల్గా ఏడు విద్యా సంస్థలు అయితే దీనిలో ఉన్నాయన్నమాట అది గుర్తుంచుకోండి అయితే దీనిలో మనకి ఫస్ట్ టాప్ వన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఏంటంటే మనకు చైనాకు సంబంధించినటువంటి పేకింగ్ అనేటువంటిది ఈ పేకింగ్ యూనివర్సిటీ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది లాస్ట్ టైం కూడా వరుసగా సార్లు ఇది ఫస్ట్ ప్లేస్ని దక్కించుకోవడం జరిగింది సో అది కూడా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అట్లా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఏంటంటే మనకు ఈ హాంకాంగ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ అనేది రెండవ ప్లేస్లో ఉంది దాని తర్వాత నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ మూడో స్థానంలో నిలిచిందనమాట ఓకేనా సో దాంతోపాటు మన తెలుగు రాష్ట్రాల నుంచి మరి ఏదైనా బెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏంటంటే మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి పన్నెండు యూనివర్సిటీస్కు చోటు దక్కింది దానిలో మనకు మా ఆ జాబితాలో మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓకేనా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటిది మనకు రెండు వందల ఇరవై ఎనిమిది ర్యాంకులు ఉందన్నమాట మన హైదరాబాద్ సంబంధించి ఒకళ్ళు అడిగితే ఇట్లా కూడా అడగవచ్చు సో ఇవి దీనికి సంబంధించి సో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రతిదీ గుర్తుంచుకోండి క్వశ్చన్ మనకు డిఫికల్ట్గా అడగాలనుకున్నాడు వీటన్నిటిని అక్కడ యాడ్ చేస్తాడు సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రాథమిక పశుగన గణంకాల వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి అని చెప్పేసి అంటున్నాడు ఓకేనా సో దీనిలో మూడు ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయి సో దీనిలో సరినే గుర్తించండి అయితే మనకు కేంద్ర పశు సంవర్ధక అదేవిధంగా మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో మనకు ప్రతి ఏటా ఈ జాతీయ స్థాయిలో పశుగణ అంకాలను అయితే రిలీజ్ చేస్తారు సో రెండు వేల ఇరవై మూడు సంబంధించినటువంటి లిస్ట్ కూడా మనకి ఇప్పుడు రావడం జరిగింది సో దీనిలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ పాలు కావచ్చు పాలు అదేవిధంగా గుడ్లు అండ్ మాంసం వీటికి సంబంధించి ఏ రాష్ట్రాలు ఏ పొజిషన్లో ఉన్నాయని చెప్పేసి చెప్తారు ఓకేనా సో ఇవి కూడా మనకు డైరెక్ట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగింది గుర్తుంచుకోండి సో ఫస్ట్ టైం అంటున్నాడు ఈ నివేదిక ప్రకారం తెలంగాణ మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నాడు సో మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానం అని చెప్పేసి అంటున్నాడు దీని ప్రకారం ఎస్ ఇది కరెక్టే మనకు సో మాంసం ఉత్పత్తి పరంగా దేశంలో మొత్తం ఏటా తొమ్మిది పాయింట్ ఏడు ఏడు మిలియన్ టన్నులు లభ్యం సో దానిలో మనకు టోటల్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి అంటే ఫస్ట్ ఐదు స్థానాల్లో ఉన్నటువంటి ఇష్టం అయితే ఫస్ట్ మనకు యూపీ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది ఈ మాంసం ఉత్పత్తికి సంబంధించి యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది యూపీ తర్వాత మనం చూసినట్టయితే వెస్ట్ బెంగాల్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది సో దాని తర్వాత మనకు మహారాష్ట్ర థర్డ్ ప్లేస్లో ఉంది సో అదేవిధంగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఉంది సో ఫిఫ్త్ ప్లేస్లో తెలంగాణ ఉంది ఓకేనా సో ఫస్ట్ ఇది మనకు కరెక్టే ఇక నివేదిక ప్రకారం పాల ఉత్పత్తి లభ్యతలో తెలంగాణ థర్టీన్త్ ప్లేస్లో ఉందంట ఎస్ ఇది కూడా కరెక్టే తెలంగాణ పాలకు సంబంధించి ఓవరాల్గా దేశంలో రెండు వందల ముప్పై పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతే సో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రాలు కనుక చూసినట్లయితే ఉత్పత్తి పరంగా చూసినప్పుడు మనకు యూపీ దీనిలో కూడా యూపీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత రాజస్థాన్ అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఉంది దాని తర్వాత మధ్యప్రదేశ్ అనేటువంటిది థర్డ్ ప్లేస్లో ఉంది సో మన తెలంగాణ ఉప్ ఉత్పత్తి పరంగా కావచ్చు లభ్యత పరంగా థర్టీన్త్ ప్లేస్లో ఉంది సో అది గుర్తుంచుకోండి ఓకే ఇక గుడ్ల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నాడు ఓకేనా గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ వచ్చేసి మొదటి స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నాడు ఇది మనకు మిస్టేక్ ఇచ్చింది ఓకేనా సో గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటిది ఏంటిది ఏపీ ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ ఏపీ ఉంటే దాని తర్వాత మనకు తమిళనాడు ఉంది సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది సో థర్డ్ ప్లేస్ ఇది ఓకేనా గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ యొక్క పొజిషన్ మనకు థర్డ్ ఫస్ట్ది కాదు ఓకేనా వన్ నైంటీ టూ అంటే ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇది రీసెంట్గా వచ్చిన నివేదిక కనుక సో ఏ పొజిషన్లో ఈ మూడింటి గురించి పాలు గుడ్లు మాంసం తెలంగాణ యొక్క పొజిషన్ ఏంటిది భారతదేశంలో ఫస్ట్ ఏ రాష్ట్రం ఉంది అనేది ఇంపార్టెంట్ ఇట్లా మనకు క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఇక్స్ చిక్ అనేది ఒక ఏంటి అని చెప్పేసి అంటున్నాడు ఇది మనకి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి వార్డ్ ఇది ఏంటి అంటున్నాడు ఇది ఒక అవార్డు పేరా చికెన్ గున్యాకు కనుగొన్నటువంటి వ్యాక్సిన్ పేరా దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వా లేకుంటే ఇది ఒక రకమైనటువంటి జంతువు పేరా అని చెప్పేసి అంటున్నాడు సో ఆన్సర్ చూసినట్టయితే ఇది చికెన్ గున్యాకు కనుక్కున్నటువంటి ఒక వ్యాక్సిన్ అండి సో చికెన్ గున్యాకు తొలిసారిగా మనకు వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది సో దీన్ని మనకు అమెరికాకు సంబంధించినటువంటి ఓకేనా అమెరికాకు సంబంధించినటువంటి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ దీన్నే ఎఫ్డీఏ అని చెప్పేసి పిలుస్తారు సో ఇది అనుమతిచ్చింది దీనికి అంటే ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉన్నటువంటి వాళ్ళకు దీన్ని ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్లు ఇటీవల అమెరికా ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగింది అయితే దీనికి తయారు చేసినట్టు ఏంటంటే మనకు ఈ బయోటెక్ కంపెనీ అయినటువంటి వాల్వేవా ఈ వాల్వేవా అనేటువంటి వాల్వేవా ఆస్ట్రియా అనేటువంటి ఈ కంపెనీ దీని స్టా దీని ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది సో చికెన్ గున్యాకు తొలిసారిగా వ్యాక్సిన్ కనుగొన దేశం ఏదని చెప్పేసి అడగవచ్చు అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి అట్లా కూడా మనకు నేరుగా క్వశ్చన్ అడగడం ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది అంటున్నాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ అనేది కాబోతుంది సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆన్సర్ చూసినట్టయితే మనకు మధ్యప్రదేశ్లో దీన్ని నెలకొల్పోతున్నారు సో వన్యప్రాణి సంరక్షణలో భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక ప్రాజెక్టుకి రీసెంట్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట సో దాదాపుగా ఇరవై మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది మనకు దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అంతకుముందే ఉన్నటువంటి ఈ నౌరాదేహి దేహి ఏ దేన్ని కలిపింది అని చెప్పేసి అడగవచ్చు నవరా దేహి అదేవిధంగా మనకు రాణి దుర్గావతి ఈ రాణి దుర్గావతి అనేటువంటి ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మనకు అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇంకా నేమ్ అనేది డిసైడ్ చేయలేదు సో ఈ రెండింటిని కలిపి మనకు ఇరవై మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక పెద్ద టైగర్ రిజర్వ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అనమాట సో ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటిది అనమాట సో అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి సో తెలంగాణలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో టైగర్ రిజర్వ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలిసి ఏది తెలుస్తో అది కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు ఇటీవల మరణించినటువంటి సహారా గ్రూప్ వ్యవస్థాపకులు చైర్మన్ సుబ్రతారాయ్ అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కరెక్టే సో రీసెంట్గా మనకు ఈ సహారా గ్రూప్స్ అధినేత మరణం చెందడం జరిగింది సో అతని పేరు వచ్చేసి సుబ్రతారాయ్ ఇంపార్టెంట్ ఇతను బీహార్లో జన్మించడం జరిగింది సో యాక్చువల్గా ఈ సహారా ఫైనాన్స్ అనేటువంటిది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మనం చూసినట్లయితే దీన్ని నైన్టీన్ సెవెన్ సెవెంటీ సిక్స్లో ఇతను కొనుగోలు చేసిందన్నమాట ఈ అనే వ్యక్తి చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ కల్లా దాన్ని సహారా ఇండియా పరివారనే అనే పేరుగా తీర్చిద్దాడు కాలక్రమే చాలా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సంస్థ మనం చాలాసార్లు చూస్తున్నాం క్రికెట్ టీంకి సంబంధించి కూడా ఆ లోగోను మనం చూస్తాం వాళ్ళ యొక్క డ్రెస్సెస్ పైన అయితే దాని తర్వాత మనకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇది చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది ముఖ్యంగా దీనిలో ఎవరైతే షేర్ హోల్డర్స్గా అంటే పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళే మనం మదుపర్లు అని చెప్పేసి అంటాం కదా సో వాళ్ళ నుంచి సేకరించినటువంటి కోట్ల కొద్ది నగదును రీఫండ్ చేయాలని చెప్పేసి కూడా సెబీ సో రూల్స్ జారీ అనమాట ఇవ్వాలని చెప్పేసి సో ఈ రిఫండ్ ప్రక్రియ అనేది విఫలం కావడంతో ఈ రాయ్ అనేటువంటి వ్యక్తి ఇది తిహార్ జైలు కూడా వెళ్ళినట్టు వెళ్ళడం జరిగిందనమాట సో రీసెంట్గా ఇతను చనిపోతూ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి ఓకేనా ఇంపార్టెంట్ రాయ్ గురించి ఇట్లా మనకు నేరుగా కూడా అడగవచ్చు వాళ్ళు ఇతను చనిపోయినటువంటి రాయ్ ఈ క్రింద ఏ సంస్థకు సంబంధించినట్టు అధినేత అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు లోహపు వ్యర్థాలతో రామాలయాన్ని ఇటీవల మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్లో నిర్మించారు అంటున్నాడు ఎస్ సో రీసెంట్గా మనకు లోహపు వ్యర్థాలతో దాదాపుగా ఇరవై టన్నుల ఇనుముతోటి ఓకేనా వేస్టేజ్ ఉంటుంది కదా సో ఇరవై టన్నుల ఇనుముతోటి దాదాపుగా ఒక ఇరవై మంది శిల్పాకారులు మూడు నెలల పాటు శ్రమించి ఈ ఇనుప స్తంభాలు లోహపు వ్యర్థాలతోటి దీన్ని నిర్మించారన్నమాట సో ఇది ఇరవై ఏడు ఇరవై ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది నలభై అడుగుల వెడెల్తోటి దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ఇది ఎక్కడంటే మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్లో ఈ ప్లేస్ గుర్తుంచుకోండి డైరెక్ట్గా మనకు ప్లేస్ని బేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక థర్డ్ పాయింట్ కనుక అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సో ఇటీవల ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేంద్రాల పేరును ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా మార్పు చేశారు అంటున్నాడు ఎస్ ఇది కూడా కరెక్టే సో రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ కేంద్రాలైనా అంతకుముందు మనకు వీటికి పేరు ఉంది అనమాట వీటి పేరును రీసెంట్గా చేంజ్ చేశారు ఎట్లా అంటే సో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా పిలవడం జరుగుతుంది వాటికి ఆరోగ్యం పరమం ధనం అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు సో మనకి ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా కూడా దీన్ని పిలుస్తారనమాట సో ఇది మనకు స్కీమ్స్ పరంగా కూడా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇచ్చినటువంటి మూడు కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత త్రివిధ దళాలు త్రిశక్తి ప్రహార అనేటువంటి పేరుతో ఇటీవల భారీ యుద్ధ విన్యాసాలు ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటున్నాడు మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ రాజస్థాన గోవాన సో ఆన్సర్ విషయం అయితే మనకు రాజస్థాన్లో నిర్వహించారు రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మీర్లో వీటిని నిర్వహించడం జరిగింది ఇక్కడ మనకు మూడు త్రివిధ దళాలంటే మనం ఏమని పిలుస్తాం జనరల్గా భారత నౌకాదళం కావచ్చు అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ సైన్యం భారత సైన్యం అండ్ నెక్స్ట్ భారత వైమానిక ఈ మూడు కలిసి త్రిశక్తి ప్రహార్ పేరుతోటి భారీ యుద్ధ విన్యాసాలని రీసెంట్గా మనకు రాజస్థాన్లో నిర్వహించారు ప్లేస్ గుర్తుంచుకోండి ఇటువంటి మనకు నేరుగా ఎక్కడ జరిగాయి అని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వర్డ్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది అంటున్నాడు సో మనకు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి చాలా సంస్థలు మనకు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా కొన్ని వర్డ్స్ని అయితే ప్రకటించడం జరిగింది సో దానిలో ఒకటి తప్పుగా ఉంది అదేంటో గుర్తించండి ఇక్కడ ఇక్కడ కొలిన్స్ డిక్షనరీ వచ్చేసి ఏఐ అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ దానికి అయితే కొలిన్స్ డిక్షనరీ వాళ్ళు ఏఏ అనేటువంటి పదాన్ని మనకు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించినట్టు చెప్తున్నాడు ఎస్ ఇది మనకు కరెక్టే సో ఏఐ అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం సో ఫస్ట్ ఇది మనకు కరెక్ట్ గుర్తుంచుకోవడం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేరుగా ఇక్కడ ఈ నాలుగిటిని నాలుగు క్వశ్చన్ రూపంలో కూడా అడగవచ్చు నేను అన్ని కలిపి ఒక దగ్గర ఇచ్చాను ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి రిజ్ అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కూడా కరెక్టే మనకు ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా మనకు ఆర్ఐ జెడ్ జెడ్ సో రిజ్ అనేటువంటి పదాన్ని మనకు ప్రకటించడం జరిగింది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఇంకా నెక్స్ట్ వికీపీడియా వచ్చేసి చార్ట్ జీపీటీ అంటున్నాడు ఎస్ ఇది కూడా కరెక్టే సో వికీపీడియా అనేటువంటిది మనకు చార్ట్ జీపీటీ అనేటువంటిది వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరిగింది ఇంకా తప్పుగా ఇవ్వడం జరిగింది ఆప్షన్ డి అనేటువంటి కేంబ్రిడ్జ్ డిక్షనరీ అనేటువంటిది ఎక్స్ను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించలేదు సో ఈ కేంబ్రిడ్జ్ డిక్షనరీ అనేటువంటి మనకు హల్యూసినేషన్ అనేటువంటి వర్డ్ను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది సో అది గుర్తుంచుకోండి ఇవి మనకు ఎట్లా ఎట్లా అయినా అడగవచ్చు అండి ఏదైనా ఒకటిచ్చి మొత్తం ఓవరాల్గా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు హల్యూసినేషన్ సో ఈ అల్యూసినేషన్ అనేటువంటి వర్డ్ను మనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది ఓకేనా సో ఇక్కడ ఇది మిస్టేక్ ఇచ్చారు ఇక్కడ ఈ మూడు కూడా గుర్తుంచుకోండి ఏఐ రిజ్ జీపీటీ ఇవన్నీ మనకు ఎక్కువ వార్తల్లో ఉంటున్నటువంటి వర్డ్స్ సో ఏదైనా ఒకటి ఇచ్చినా కూడా మనకు నేరుగా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే సో ఇటీవల లోక్సభ సభ్యత్వం రద్దు అయినటువంటి మహ్వా మైత్రి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ అని చెప్పేసి అంటున్నాడు ఢిల్లీ గుజరాత్ వెస్ట్ బెంగాల్ పంజాబ్ సో ఆన్సర్ అయితే మనకు వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి ఎంపీ సో రీసెంట్గా ఈమె యొక్క లోక్సభ సభ్యత్వానికి రద్దు ఈమె యొక్క లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది ఎందుకంటే డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు అడిగారన్నటువంటి ఆరోపణ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిమే సో దానికి సంబంధించి మనకు ఈమె వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అన్నమాట సో పైన మనకి ఏదైతే ఎథిక్స్ కమిటీ కమిటీ విచారించిన తర్వాత సో ఆ కమిటీ యొక్క సిఫారసుల మేరకు ఈమె యొక్క సభ్యత్వాన్ని అయితే రద్దు చేయడం జరిగింది అనమాట సో ఏంటంటే ఈ అదాని గ్రూప్స్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ఒక వ్యాపారవేత్త అయినటువంటి హిరా అనేటువంటి హిరా నుంచి మహువా కొంత డబ్బులు తీసుకున్నారని చెప్పేసి సో ఆ క్వశ్చన్ అడిగేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ పాస్వర్డ్ కావచ్చు అవి అతనికి ఇచ్చారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంది సో దానికి గాను మనకు ఎథిక్స్ కమిటీ విచారించిన తర్వాత దాని యొక్క సిఫారసుల మేరకు ఈ మహువా మొయిత్రిని ఒక ఎంపీ ఎంపీ సభ్యత్వాన్ని ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది అనమాట సో ఇది గుర్తుంచుకోండి పేరు అడుగుతారు ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పేసి అంటే ఆ పర్సన్ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మధ్య ఇది వెస్ట్ బెంగాల్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి ఏమంటున్నాడు సో ఫస్ట్ చూసినట్లయితే హురూన్ ఇండియా దాతృత్వ జాబితా రెండు వేల ఇరవై మూడులో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడైనటువంటి శివనాడార్ వరుసగా రెండో ఏడాది దేశంలో మొదటి స్థానంలో నిలిచారు అని చెప్పేసి అంటున్నారు ఓకేనా సో ఇది మనకు కరెక్టే అండి సో హురూన్ ఇండియా మనకు రీసెంట్గా ఎక్కువగా దానాలు చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జాబితా అని అయితే రిలీజ్ చేసిందనమాట ఓకే దానిలో మనకు ఫస్ట్ ప్లేస్ ఈ వార్షిక విరాళం మొత్తం ఓవరాల్గా విరాళం చేసిన దాంట్లో మనకు ఈ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అయినటువంటి శివనాడార్ మనకు అత్యధికంగా దానం చేసినటువంటి వ్యక్తిగా సో వరుసగా రెండో ఏడాది కూడా మొదటి స్థానంలో ఇవ్వడం జరిగింది సో టోటల్గా రెండు వేల నలభై రెండు కోట్ల రూపాయలు ఇతను వాక్ మొత్తం ఓవర్గా ఓవరాల్గా ఇయర్ మొత్తం విరాళం చేసినట్టుగా దానిలో ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండడం జరిగిందనమాట రెండు వేల నలభై రెండు ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ అజిత్ ప్రేమ్జీ అనేటువంటి వ్యక్తి రెండో స్థానంలో ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు ఎస్ సో అజిత్ ప్రేమ్జీ వ్యక్తి అనే వ్యక్తి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇతను ఏ సంస్థకు సంబంధించినటువంటి అధినేత అనేది మీరు కింద కామెంట్ చేయండి మనం చాలాసార్లు చూసాం అజిత్ ప్రేమ్జీ కావచ్చు ముఖేష్ అంబానీ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత కుమార్ మంగళం బిర్లా ఫోర్త్ ప్లేస్లో గౌతమ్ అదాని ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడట ఈ ర్యాంకింగ్లో సో ఇక్కడ ఇచ్చిన రెండు కరెక్టే కనుక ఆప్షన్స్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో దీనికి సంబంధించి ఇక్కడ ఈ అజిజ్ ప్రేమ్జీ అనేటువంటి వ్యక్తి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థకు అధినేతగా ఉన్నాడు ఆ సాఫ్ట్వేర్ సంస్థ ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించినటువంటి నేర న్యాయ బిల్ల ఏర్పాటుకు సంబంధించి క్రింది ఏ కమిటీ ఏ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పేసి అంటున్నాడు సో రీసెంట్గా మనకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా నేర న్యాయ బిల్లుపై బిల్లు అయితే ఏర్పాటు చేసింది దాని యొక్క ఏర్పాటుకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారనమాట సో ఆ కమిటీ ఏదంటున్నాడు ఇక్కడ రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీయా లేదంటే బ్రిజ్లాల్ కమిషనా అనిల్ దయాల్ కమిషనా లేకుంటే రంగనాథ్ మిశ్రా కమిటీ అని చెప్పేసి అంటున్నాడు సో ఆన్సర్ చూసినట్టు మనకు ఈ బ్రిజ్లాల్ కమిషన్ సో ఇది రీసెంట్గా ఈ బ్రిజ్లాల్ కమిటీ తన తుది ముసాయిదాన్ కూడా నివేదిక రూపంలో తయారు చేసి మనకు ఇది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిన రాజ్యసభ చైర్మన్ అయినటువంటి మనకు ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కడ్కు సమర్పించడం జరిగిందనమాట ఇది ఇప్పుడు మనకు డిసెంబర్లో జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి మనకు చర్చ కూడా రావడం జరిగింది దీనిలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు సో నెక్స్ట్ నేను డిసెంబర్ కరెంట్ అఫేర్స్ను మీకు క్లియర్గా దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనకు మూడు రకాల ప్రతిపాదించారు ప్రతిపాదించారనమాట ఒకటి వచ్చేసి భారతీయ న్యాయ సంహిత దీన్నే భారత శిక్షా స్మృతి మనకు అంతకుముందు ఉండేటువంటి దాని ప్లేస్లో దీన్ని తీసుకొచ్చారు తర్వాత మనకు ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్ ఫోర్ నైంటీ సెవెన్ ఉన్నాయి కదా సో దానికి సంబంధించి మనకు నాగరిక సురక్ష సంహిత అని చెప్పేసి దాని తర్వాత మనకు ఇట్లా మూడు రకాల కొత్త నేర న్యాయ బిల్లకు సంబంధించి మనకు అంతకుముందు ప్రతిపాదించలేదండి దాని యొక్క ప్రతిపా దానిలో ఉన్నటువంటి వాటిని గురించి అంటే వాటిలో ఉన్నటువంటి వాటి మార్పుల చేర్పులకు సంబంధించి ఈ బ్రిజ్ డాల్ కమిషన్ చేశారనమాట అయితే దానిలో కొన్ని చేంజెస్ కూడా చేయబోతున్నారు సో దాని మీద మనకు ఈ బిల్లం కూడా మనకు రీసెంట్గా ఉపసంహరించుకోవడం జరిగింది మళ్ళీ వాటిని తిరిగి ప్రవేశపెట్టనున్నారు అది మనకు డిసెంబర్ కరెంట్ అఫేర్స్లో క్లియర్ కట్గా వస్తుంది దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏంటి అనేది కూడా సో నెక్స్ట్ మంత్ మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఈ కమిషన్ గుర్తుంచుకోండి ఏ కమిషన్ అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది బ్రిజ్డాల్ కమిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ చేసినట్లయితే భారతదేశ మూడవ మహిళా చెస్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల ఎవరు రికార్డ్ సృష్టించారు అని చెప్పేసి అంటున్నాడు అంటే భారతదేశం నుంచి మూడవ మహిళా చెస్ గ్రాండ్ మాస్టర్గా ఆదిత్య సమంత అదేవిధంగా ద్రోణవల్లి హారికన లేదంటే కోనేరు హంపియా వైశాలియా సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా సో ఆన్సర్ చూసినట్టయితే మనకు వైశాలి అండి సో వైశాలి అనేటువంటి పర్సన్ ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్గా ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్గా అండ్ భారత నుంచి మూడవ మహిళా చెస్ గ్రాండ్ మాస్టర్గా రికార్డ్ సృష్టించడం జరిగిందనమాట సో ఈమె మనకు రీసెంట్గా ఈ ఫిడే వరల్డ్ కప్ రన్నర్గా నిలిచినటువంటి ప్రజ్ఞానంద ఉన్నారు కదా ఆమె యొక్క ఆయన యొక్క సోదరి ఈమె సో ఈమె కూడా ఎనభై నాలుగో గ్రాండ్ మాస్టర్గా నిలవడం జరిగింది సో మనకు భారతదేశం నుంచి ఇప్పటివరకు ముగ్గురు మహిళలు మాత్రమే ఈ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందారు అనమాట దానిలో మనకు ఫస్ట్ ఎవరంటే సో భారతదేశం నుంచి తొలి చెస్ గ్రాండ్ మాస్టర్గా అంటే మహిళలకు సంబంధించి కనుక చూసినప్పుడు మనకు కోనేరు హంపి ఫస్ట్ తర్వాత ద్రోణవళి హారిక ఇప్పుడు థర్డ్ ఈమె అనమాట సో ఓవరాల్గా మేల్ అండ్ ఫీమేల్ కనుక చూసుకున్నప్పుడు ఈ చెస్ గ్రాండ్ మాస్టర్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనకు విశ్వనాథన్ అన్నది ఇది చాలా మందికి తెలిసినటువంటిదే చాలా సార్లు మనకు ప్రీవియస్లో క్వశ్చన్ కూడా అడిగింది ఓకేనా సో ఇప్పుడు ఎనభై మూడవ గ్రాండ్ మాస్టర్గా కూడా మనం లాస్ట్ కరెంట్ అఫేర్లో చూస్తాం ఎనభై మూడవ గ్రాండ్ మాస్టర్గా మనకు ఆదిత్య సమంత్ అనేటువంటి పర్సన్ రావడం జరిగింది అదేవిధంగా ఎనభై రెండవ పర్సన్ ఎవరు ఉప్పుల ప్రణితి ఇది మన హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో ఎనభై రెండు ఎనభై మూడు ఇప్పుడు ఈమె ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈమె మూడవ మహిళ గ్రాండ్ మాస్టర్ సో ఎవరైతే ప్రజ్ఞానందా ఉన్నాడు కదా రీసెంట్గా మనకు ఫిడే వరల్డ్ కప్ రన్నర్ నిలిచినటువంటి వ్యక్తి యొక్క సోదరి ఈమె ఓకేనా ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ రాన్నటువంటి పోటీ పరీక్షలు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్లో అయితే ఇక్కడ క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ టూ స్టేట్మెంట్స్ ఏ ఉన్నాయి ఓన్లీ ఇది వన్ అని తీసుకోండి సో ఇది టూ అని తీసుకోండి ఇవి రెండు తప్పు ఓకేనా రెండు తప్పు అని మిని వస్తుంది ఎందుకంటే ఈ మూడు ఆప్షన్లే మీరు ఆన్సర్ చేయండి మిస్టేక్ ఆప్షన్స్ సో ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ఇటీవల వీరేంద్ర సేవాకు చోటు దక్కింది అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కరెక్టే చాలా ఇంపార్టెంట్ ఇది డిసెంబర్లో కూడా మనకు ఈ ఇది టెన్నిస్కి సంబంధించి కూడా మనకు హాల్ ఆఫ్ ఫేమ్కి సంబంధించినటువంటి జాబితా రిలీజ్ అయింది అనమాట దానిలో మనకు లియండర్ పేజ్ మనకి ఇది ఆసియా నుంచి ఆ దానిలో ఆ హాల్ ఆఫ్ ఫేమ్లో టెన్నిస్ పరంగా ఆ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి పర్సన్గా కూడా నిలవడం జరిగిందనమాట అది మనకు నెక్స్ట్ మంత్ కరెంట్ అఫేర్లో వస్తుంది ఇది మనకు నవంబర్లో ఒక విషయం అయితే ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇటీవల మనకు క్రికెటర్ వీరేంద్ర సేవాగ్ కు చోటు దక్కడం జరిగింది సో దీనికంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో వీరేంద్ర సెహ్వాగ్తో పాటు మనకు భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్గా చేసినటువంటి డయానా ఎడుల్జీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పేరు గుర్తుంచుకోండి సో ఈమె కూడా దీంతో చోటు దీనిలో చోటు దక్కింది అనమాట సో ఈమె యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఇప్పటివరకు ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో మొత్తం తొమ్మిది మందికి చోటు దక్కింది ఈ తొమ్మిది మందికి చోటు దక్కితే సో ఈ డయానా ఎడ్యూల్జీ అనేటువంటి పర్సన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి తొలి భారతీయ మహిళా క్రికెటర్ అనమాట తొలి భారతీయ మహిళా క్రికెటర్ కూడా రికార్డ్స్ ఇచ్చింది భారత్ నుంచి వీళ్ళిద్దరు ఇద్దరు ఉన్నారు సో వీళ్ళే కాకుండా మనకు శ్రీలంకకు సంబంధించినటువంటి మరొక క్రికెటర్ కూడా దీనిలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అయినటువంటి అరవింద్ డెసిల్వా కూడా ఈ జాబితాలో తన స్థానాన్ని దక్కించుకున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కాదు అనమాట సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే ఇంకా సెకండ్ ఇది కానీ కృషి అయితే ఏమంటున్నాడు ఇక్కడ సో డేవిస్ కప్ రెండు వేల ఇరవై మూడు విజేత ఆస్ట్రేలియా అంటున్నాడు సో ఇది మనకు తప్పు సో డేవిస్ కప్ రెండు వేల ఇరవై మూడు మనకు ఆస్ట్రేలియా గెలుచుకోలేదు ఆస్ట్రేలియా రన్నర్ప్గా నిలిచింది సో ఇటలీ గెలుచుకుంది ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా ఇటలీ సో ఇటలీ ఇది మనకు చివరిసారిగా నైన్టీన్ నైంటీ ఎయిట్లో గెలుచుకుని ఫైనల్కి జరిగింది తర్వాత ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి ఇటలీ మళ్ళీ ఈ డేవిస్ కప్ను గెలుచుకుందనమాట ఆస్ట్రేలియా పైన మన రీసెంట్గా ఈ టోర్ని గెలుచుకోవడం జరిగింది అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లాస్ట్ టైం గెలుచుకుందట సో మళ్ళీ ఇప్పుడు ఓకేనా సో అంటే ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది డేవిస్ కప్ రెండు వేల ఇరవై మూడు విజేత ఇటలీ ఆస్ట్రేలియా కాదు వన్ మాత్రమే సరి అయింది కనుక ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ అది అంటే ఇక్కడ మనకు నైన్టీన్ సెవెంటీ సిక్స్ అంటే దాదాపుగా నలభై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇటలీ ఈ టోర్ని గెలుచుకుంది అనమాట ఓకేనా ఇది రెండోసారి సో మధ్యలో ఫార్టీ సెవెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చిందనుక సో ఇది గుర్తుంచుకోండి సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తొలి అంతర్జాతీయ ఏఐ భద్రతా సదస్సు ఇటీవల ఏ దేశంలో జరిగింది అంటున్నాడు ఏ అంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఏఐ భద్రతా సదస్సు మొట్టమొదటిది ఇటీవల ఏ దేశంలో అంటున్నాడు ఇండియా అమెరికా బ్రిటన్ రష్యా సో ఆన్సర్ చూసినట్లయితే మనకు బ్రిటన్లో ఉన్నటువంటి ఈ బ్లెస్ట్లీ ఓకేనా ఈ బ్లెస్ట్లీ అనేటువంటి ప్లేస్లో ఇది జరగడం జరిగింది గుర్తుంచుకోండి సో ఫస్ట్ది అనమాట ఏఐకి సంబంధించి మనకు తొలి అంతర్జాతీయ కృత్రిమ మేధ భద్రతా శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై మూడు అనే పేరుతోటి మనకు నవంబర్ ఒకటి రెండవ తేదీలో జరిగింది నవంబర్ ఒకటి రెండవ తేదీలో సో ఈ సదస్సు అనేది మనకు బ్రిటన్లో జరగడం జరిగింది అనమాట దీనిలో మనకు అమెరికా చైనా మన భారత్ కూడా పాల్గొంది టోటల్గా ఒక ఇరవై దేశాలు దీనిలో పాల్గొనడం జరిగింది సో మన భారత్ నుంచి కనుక అయితే మనకు ఇది కేంద్ర సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సులో పాల్గొన్నారు సో మనం గుర్తుంచుకోవాల్సింది ఇది మొట్టమొదటి సదస్సు ఏ అనేది మనకు ఎక్కువ ఇప్పుడు ఇటీవల వార్తల్లో నిలిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ సో దీని సదస్సు మనకి ఇటీవల బ్రిటన్లో జరిగింది అది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు సో ఫస్ట్ చూసినట్లయితే టెన్నిస్ ఆటగాడు నోవాక్ జాకోవిచ్ ఇటీవల రికార్డు స్థాయిలో ఎనిమిదవసారి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్తో రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని ముగించారు అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కరెక్టే సో సెర్బియా ఆటగాడితను సెర్బియా దేశానికి సంబంధించినటువంటి నోవాక్ జాకోవిచ్ రికార్డ్ స్థాయిలో ఎనిమిదోసారి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండడం ఏడాది మొత్తం మొత్తం ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేటువంటిది ఎయిత్ టైం అనమాట ఇది సో ఇట్లా ఎనిమిది సార్లు రికార్డ్ సృష్టించిన పర్సన్గా అయితను ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి గుర్తుంచుకోండి ఇతను ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి సో సెర్బియాకి సంబంధించినటువంటి వ్యక్తి ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో హైట్రిక్ గోల్డ్ మెడల్ సాధించినటువంటి తొలి భారతీయ వ్యక్తిగా ఇటీవల యాన్మిష్ అనేటువంటి పర్సన్ రికార్డ్ సృష్టించింది అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇతను మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విశాఖపట్నంకి చెందినటువంటి భూపతి రాజు అన్మిష్ అని చెప్పేసి అన్మిష్ వర్మ అని చెప్పేసి పిలుస్తారు సో ఇతను వరుసగా మూడు సార్లు ఈ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు సో ఇవి ఎక్కడ జరిగాయి అంటే కెనడాలో జరిగాయి ఓకేనా కెనడా వేదికగా జరిగినటువంటి ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్లో సో ఇతను మూడు స్వర్ణ పథకాలు సాధించినటువంటి తొలి భారత అథ్లెట్గా రికార్డు సృష్టించడం జరిగింది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదితో మనకు గ్రీస్ వేదికగా జరిగినటువంటి దాంట్లో కూడా పసిడి గెలుచుకున్నాడు దానికంటే ముందు రెండు వేల పంతొమ్మిది ఆస్ట్రియాలో జరిగినటువంటి అండ్ ఇది రెండు వేల ఇరవై మూడు వర్షగానే కాదు కానీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇప్పుడు సో మూడు స్వర్ణ పథకాలు గెలుచుకున్నటువంటి వ్యక్తిగా మన భారత తరఫున రికార్డు సృష్టించాడు కనుక సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రెండు కరెక్టే సో రెండింటిని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి సో జాతీయ ఆయుర్వేద దినోత్సవం నవంబర్ తొమ్మిది అని చెప్పేసి అంటున్నాడు ఇది తప్పు మనకు సో జాతీయ ఆయుర్వేద దినోత్సవం అనేది మనకు నవంబర్ తొమ్మిది కాదు నవంబర్ ఎనిమిది ఓకేనా నవంబర్ ఎనిమిది అనేది మనకు ఈ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సారీ నవంబర్ పది తొమ్మిది కాదు నవంబర్ పది అనేటువంటిది మనకు జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సో తొమ్మిదవ తేదీన మనం ఏం జరుపుకుంటున్నాం అంటే జాతీయ న్యాయ సేవల దినోత్సవం జరుగుతున్నాం ఇది ఇది కూడా ఇంపార్టెంటే జాతీయ న్యాయ సేవల దినోత్సవం వచ్చేసి ఏది నవంబర్ తొమ్మిదిన జరుపుకుంటున్నాం ఓకేనా అదేవిధంగా ఈ పదవ తేదీన మనం జాతీయ ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్నాం సో ఈ రెండు వేల ఇరవై మూడు ఏడాదికి ఈ ఆయుర్వేద దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి ఆయుర్వేద ఫర్ ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ అంటున్నాడు ఎస్ ఇది కరెక్టే సో ఈ డేట్ గుర్తుంచుకోండి ఈ థీమ్ ఇటీవల కాలంలో థీమ్స్ ఎక్కువ అడుగుతున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ రెండు మాత్రమే సరి అని కనుక ఆప్షన్ ఏ అనే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ నవంబర్ తొమ్మిదిగా గుర్తుంచుకోండి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మనకి ఏంటంటే అంతకుముందు ఏంటంటే ఈ పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మనకు ఈ న్యాయ సేవల అధికార సంస్థ ఏదైతే లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టాన్ని తీసుకొచ్చారనమాట సో దానిలో భాగంగా మనకు ఈ అప్పటి నుంచి మనకి ఏది ఈ నవంబర్ తొమ్మిదిని కూడా మనకు ఎట్లా అంటే సారీ నవంబర్ తొమ్మిదిని న్యాయ సేవల దినోత్సవంగా జరుపుతున్నారు సో ఇది ఏంటంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తీసుకొచ్చినప్పటికీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి అమల్లోకి వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ నవంబర్ తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది అనమాట ఓకే అని అందుకుగాను ఈ నవంబర్ తొమ్మిదిని మనం ఈ ఏ ఏడేగా జరుపుకుంటున్నాం అంటే సో జాతీయ న్యాయ సేవల దినోత్సవం జరుపుకుంటాం అంటే ఏంటంటే సామాన్య వ్యక్తులకు కూడా న్యాయ వ్యవస్థను దగ్గరికి తీసుకురావడం కోసం తీసుకొచ్చినందుకు తీసుకొచ్చినందుకు వీలుగా సో మనకు ఈ నవం నవంబర్ నైన్త్ను ఈ న్యాయ సేవల దినోత్సవం జరుపుకుంటున్నాం అది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ కొన్ని డేస్ మనకు నవంబర్ మందికి సంబంధించినటువంటి డేస్ వాటికి సంబంధించినటువంటి అవి జరుపుకునేటువంటి ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ ఏ కనుక చూసినట్లయితే ప్రపంచ న్యూమోనియా దినవచ్చు నవంబర్ ట్వెల్త్ అని చెప్పేసి అంటున్నాడు ప్రపంచ న్యూమోనియా దినవచ్చు వచ్చేసి నవంబర్ ట్వెల్త్ అంటున్నాడు ఇది కరెక్టే మనకు సో నవంబర్ ట్వెల్త్న ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అన్నమాట ఓకేనా సో వీటికి సంబంధించి థీమ్స్ కూడా అడుగుతున్నాడు వాటిని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు ఎవ్రీ ఎవ్రీ బ్రీత్ కౌంట్స్ అనేటువంటిది ఒక థీమ్ కూడా మనకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది ఇక ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం నవంబర్ ఫోర్టీన్త్ అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కూడా కరెక్టే సో మనకు ప్రపంచ డయాబెటీస్ దినోత్సవాన్ని నవంబర్ పద్నాలుగుగా జరుపుకుంటాం ఇదే పద్నాలుగున మనకు జాతీయ బాల దినోత్సవాన్ని కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది ఇది ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యొక్క జన్మదినం సందర్భంగా మనం బాల దినోత్సవాన్ని జరుపుకుంటాం అండ్ అదేవిధంగా పద్నాలుగున సో ప్రపంచ మధుమేహ డయాబెటీస్ దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా జాతీయ క్యాన్సర్ దినోత్సవం వచ్చేసి నవంబర్ సెవెన్ అని చెప్పేసి అంటున్నాడు జాతీయ క్యాన్సర్ దినోత్సవం సో ఇది కూడా మనకు కరెక్టే ఓకే నవంబర్ సెవెంత్లో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ఓకేనా సో ఇది మనకు తప్పించారు జాతీయ విద్యా దినోత్సవం అనేది నవంబర్ పదకొండు కాదు సో ఎప్పుడు నవంబర్ సో నవంబర్ పదిహేను కాదు నవంబర్ పదకొండు సో ఎందుకు దీన్ని జరుపుకుంటా మనకు ఆ రోజున సో ఎవరి యొక్క బర్త్డే మౌలానా అబ్బుల్ కలాం ఆజాద్ యొక్క బర్త్డే సందర్భంగా ఇతను మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా చేయడం జరిగింది భారతదేశానికి సంబంధించి సో అతని యొక్క బర్త్డేని మనం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం సో ఆప్షన్ అనేది తప్పుగా ఇచ్చారని ఇది గుర్తుంచుకోండి ఓకేనా ఇట్లా అడడానికి ఛాన్స్ ఉంటే మరి నవంబర్ పదిహేను మీకు ఇంత ముందు చెప్పాను బీర్సా ముండా జయంతి సందర్భంగా మనకు మోడీ ఏది పీవీటీజీకి సంబంధించిన పథకాన్ని స్థాపించారు అంటే నవంబర్ ఫిఫ్టీన్త్న దాని యొక్క ఇంపార్టెంట్ అది కూడా గుర్తుంచుకోండి సో ఇవి మనకు ఈ నవంబర్ మంత్కి సంబంధించినటువంటి టాప్ ట్వంటీ క్వశ్చన్స్ ఇంకొక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేటువంటి నేను నెక్స్ట్ పార్ట్ టూలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి సో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది చాలా తక్కువ ప్రైజెస్కి మేము టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఛానల్ ద్వారా గ్రూప్ టూ వచ్చు గ్రూప్ త్రీకి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకోవడం జరిగింది సో టోటల్గా రెండు వందల యాభై టెస్ట్లు అయితే దీని ద్వారా అందించడం జరుగుతుంది ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రజెంట్ ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అదేవిధంగా ప్రభుత్వ పథక పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఈ రెండు కలిపి నలభై ఐదు రూపాయలకు అందించడం జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి మీరు టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా ఇండియన్ పాలిటీ వన్ ట్వంటీ రూపీస్ ఉన్నటువంటి టెస్టెస్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా తెలంగాణ చరిత్రకు సంబంధించి కూడా హండ్రెడ్ రూపీస్ ఉండేటువంటి సిరీస్ ఇప్పుడు ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కనుక చూసినట్లయితే త్రీ బిట్స్ తోటి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి దీన్ని టూ మంత్స్ వ్యాలీతో సిక్స్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించి కూడా ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో ఉంటుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి